అధికారులు చెప్పింది నిజం అనుకుని రైతులపై నిందలు మోపడం సరికాదని సాక్ష్యాలను చూసి ఎమ్మెల్యే రాచన్నదొర మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి హితవు పలికారు. విజయనగరం జిల్లా సాలూరులో మాజీ ఎమ్మెల్సీ సంజయరాణి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజనదొర అధికారులు చెప్పిన విషయాలు నమ్మకుండా ఏపీ సీడ్ కార్పొరేషన్ లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే నిజ నిజాలు తెలుస్తాయని అన్నారు. నాలుగు రోజులుగా రైతులు విత్తనాల కోసం తిరుగుతుంటే వారికి ఇవ్వకుండా తమకు పరిచయం ఉన్న వారికి లోపకరి ఒప్పందం ఉన్న వారికి ఇస్తూ రోజుల తరబడి కాలయాపన చేస్తూ రైతులను తిప్పుతున్నారని మండిపడ్డారు. నేను మొత్తం అంత అధికారులతో రైతులతో రైతులు తప్పు అని భావించి పోలీసులతో కేసు పెడితే ఆ కేసు మీద నా మీద పెట్టండి. మొన్న అక్కడ జరిగిన దానికి ఒకరికొకరు సారీ చెప్పుకొని ఒకరికొకరు ఇక జరిగిపోయింది అని ఒకరికొకరు పత్రాలు రాసుకొని ఈరోజు ఆ పత్రాలను తీసుకెళ్లి కేసులు పెట్టడం అనేది రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి సంధ్యారాణి టీడీపీ కార్యకర్త చెప్పింది వినడం కాదు. మీరు ముఖ్యంగా రైతుల మాట కూడా వినండి, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి అనేది నాకు. విత్తనాలు సరిగా దొరకకపోతే ఎరువులు సరిగా దొరకకపోతే రైతు ఏమైపోతాడు? వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటాయి. ఏదో కడుపు కాలి ఒక మాట అన్నారనుకోండి, అంటే మీరు అంత దాన్ని పెద్ద చేసి కేసులకు వెళ్ళడం వరకు మీరు చేయడం అది కరెక్ట్ కాదు అన్నారు. ఆ కేసు పెట్టలేదు మేడం, కాకపోతే నేను రేపు ఏ విషయం మీకు చెప్తాను అన్నారు బాలకృష్ణ గారు. డిఎం ఓకే అన్నాడు. వీళ్ళందరూ ఫోన్లో రేపు చెప్తారట కదా, రేపు ఇస్తారులేండి మీరు వెళ్ళిపోండి అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. సోమవారం మళ్ళీ బుధవారం ఉదయం వచ్చాను. బుధవారం ఉదయం వచ్చిన తర్వాత నేను ఈలోపు ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను. ఇలా జరిగింది మేడం, నేను వెళ్ళాను ఆయన కూడా చెప్పాను. బుధవారం ఉదయం వచ్చిన తర్వాత 10 గంటలకు అందరూ వచ్చాను. నేను మళ్ళీ డిఎం బాలకృష్ణ గారు మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం సార్ ఇవాళ పంపించమంటారా, ఇచ్చేయండి, ఎందుకు వాళ్ళతో మన అంతాలు పట్టించరు, ఎలాగో వాళ్ళు సారీ చెప్పారట కదా, ఎందుకు అని అంటే మేడం వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టాం, మేము వాళ్ళకి విత్తనాలు ఇవ్వము అన్నాను. నాకు ఆ మాట నచ్చలేదు. రైతులు ఏమైనా మీ దగ్గర అప్పులు వాడారా? రైతులకు మీరేమైనా డబ్బులు మీ సొంత సొమ్ము ఇస్తున్నారా? విత్తనాలు ఇవ్వడానికి రైతుల దగ్గర రైతులు మీరు బ్లాక్ లిస్ట్ అంటారేమిటి? ఇదేమైనా మంచి పద్ధత? అది కరెక్ట్ కాదండి. రైతులు బ్లాక్ లిస్ట్ పెట్టామంటే నేను ఊరుకో నా పదం కూడా కరెక్ట్ కాదు అన్నాను. లేదు మేడం, వాళ్ళకి మేము విత్తనాలు ఇవ్వము. అయితే పెట్టేయండి, ఈ విషయం మీరు పెద్ద చేయాలనుకుంటున్నట్టున్నారు, పెట్టేయండి అన్నాను. వెంటనే జేసీ గారికి ఫోన్ చేశాను. జేసీ మనకి 4 జేసీలు ఉన్నారు. ఒక జేసీ మనకి ఇక్కడ ఆర్డీఓగా చేసినట్టు వెంకట్రావు గారు చేశారు. ఫస్ట్ విషయం అంతా చెప్పారు. చెప్తే అది కరెక్ట్ కాదమ్మా, సరే అంటే నేను ఆ రోజు ధర్నా అంటే మేము రోడ్లు ఆపలేదు, బస్సులు ఆపలేదు. గాంధీ మహాత్ముడు విగ్రహం దగ్గర నోరులేని ఆయన మేము ఏరియలు తీసుకుంటానమ్మా అన్నారు. ఆయన ఎదురుగా ఉండగానే నాకు జేసీ గారు ఫోన్ చేశారు. అప్పుడు కొంతమంది విలేకరుల సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వెంటనే జేసీ గారు వెంటనే అమ్మా ఏం జరిగిందని విషయం చెప్తే అది తప్పమ్మా, బ్లాక్ లిస్ట్ అనే మాటే తప్పమ్మా, అలా కదా నాకు మీ అధికారే ఫోన్ చేసి ఇలాగ అన్నారండి అంటే తప్పమ్మా, రైతులు అక్కడ ఉంటే నేనే సారీ చెప్తున్నాను అని చెప్పండి అని అంటే సార్ మీరు అలా కాదు, మాకు విత్తనాలు ఇస్తే చాలు, మాకు ఎప్పుడు సారీలు అవసరం లేదు అని చెప్తే విత్తనాలు ఈరోజు ఇస్తారమ్మా వెళ్ళండి అన్నారు. ఇప్పుడే 11:12 అయిపోయింది సార్ అంటే రేపు ఉదయం వెళ్ళిపోండి అమ్మా, తీసుకోండి విత్తనాలు, మన వాళ్ళందరినీ పంపించండి రేపు ఉదయం అన్నారు. ఓకే అన్నాం. ఓకే అన్న తర్వాత మేము వచ్చేసాం. ఇదే తప్ప, ఇది నేను ఒకవైపు విన్నట్ట, రైతులు నాకు చాడీలు చెప్పినట్ట, అయ్యో ఒకవైపు విన్నది ఆయన సాక్ష్యాలు చూడండి. నిజంగా ఆ అధికారులకి చిత్తశుద్ధి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ కటింగ్ చేయకుండా తీసుకొచ్చి చూపించమనండి. ఇన్ని రోజుల నుంచి రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఎంతమందికి మీరు వేరేగా దొడ్డిదారిన విత్తనాలు ఇస్తున్నారు ఒకరికి కనిపిస్తాయి? రైతుల మీద కేసులు పెడతారా? రైతులకు మళ్ళీ పార్టీ లాపాదిస్తారా? ఆ రోజు నేను మొన్న వచ్చిన 15 మంది అందరూ టీడీపీ వాళ్ళు కాదు, కొంతమంది ఏ పార్టీకి లేని వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరకి కష్టం అనుకొని వస్తే వాళ్ళ సమస్య పరిష్కరించాలనుకున్నాను నేను. అంతే తప్ప కానీ నేనేంటి అక్కడ రైతుల గురించి మాట్లాడిన దానికి వాళ్ళని అరెస్ట్ చేయమనో లేకపోతే వాళ్ళని నిలిపిన పెట్టాలనో వాళ్ళ ఉద్యోగాలు నిలిపిన పెట్టాలని నేను అనుకోలేదు. రైతులకు విత్తనాలు ఇవ్వంట్లో పెట్టడం అనేది